హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనం భద్రపరిచి మరొక రోజు మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఎంతో ఆసక్తిగా ఈ కార్యక్రమం చూడాలని మీరు ఆసక్తిగా ఉన్నది విధానాన్ని బట్టి దేవుడికే మహిమ కలుగును గాక. వా ఈ యొక్క రోజు కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నారండి. మన యొక్క హృదయాలను ఆయన మాటలకు లోబడే ఆయన మాటలు అర్థం చేసుకునేటట్లుగా మన యొక్క హృదయాలను మనం సిద్ధపరచుకుందామా అండి. ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపను అనుగ్రహించు దేవా, నీకు కోట్లాది వందనాలయ్యా. సర్వశక్తిమంతుడా ప్రభా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూడాలనుకుంటున్నారో, చూడడానికి ప్రభా ఏసయ్య నీ వైపు చూస్తూ ఉన్నారో ప్రభా తండ్రి, నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడండి సర్వశక్తిమంతుడా. నీవు మాట్లాడితే మేము నిలబడతామయ్యా, నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము దేవా. సహాయంతో నింపండి పరిశుద్ధాత్మదేవ, ప్రతిదీని యొక్క అధికారంలోనికి తీసుకొని నాలో నువ్వుండి సర్వశక్తిమంతుడా, నీ యొక్క బిడ్డలైన నాతో మాతో మా అందరితో నువ్వే మాట్లాడు దేవా. నువ్వు కార్యం జరిగించయ్యా ఆశ్చర్యకరుడా. నీ యొక్క ఆత్మ కార్యం జరగాలి ప్రభా, నీ నామం మాత్రమే ఘనపరచబడాలయ్యా. సహాయంతో నింపండి, తోడుగా ఉండండి, వర్ధిల్లింప చేయండి, కేవలం నీ నామాన్ని ఘనపరచుకోనండి. యేసు నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు దేవుడు మాట్లాడాలనుకుంటున్న వాక్య భాగాన్ని మనం చదువుదామండి. 1 సమయలు గ్రంథము 2:24 1 సమయలు 2:24. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. మరొకసారి చదువుదామండి. 1 సమయలు గ్రంథము 2:24. నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు. ఈరోజు మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు వద్దు నో అని చెప్పినా ఆ పని చేస్తున్నావా? దేవుడు వద్దు నో అని చెప్పినా కూడా నువ్వు ఆ పని చేస్తున్నావా? మనం ఈ ఇందాక చదివిన వాక్యంలో ఆ మాటలు, నా కుమారులారా ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు, ఈ మాట చెప్తుంది ఎవరో తెలుసా అండి? ఏలీ. ఏలీ తన కుమారులైన హోఫ్నీ ఫినేహాస్కు ఈ మాట చెప్తున్నారు. నా కుమారులారా అలా చేయొద్దు, నాకు వినబడింది మంచిది కాదు. ఏమిటి ఆయనకి వినబడిందో తెలుసా అండి? ప్రత్యక్ష గుడారం దగ్గరికి వచ్చిన స్త్రీలతో వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించడం బట్టి ఆ మాటలన్నీ ఆ యొక్క ఏలీకి వినబడి ఆ యొక్క తండ్రిగా ఆ కుమారులను హెచ్చరిస్తున్నారండి. అలా చేయొద్దు, ఇలా చేయొద్దు అని వారిని హెచ్చరిస్తూ వారిని సరిచేయడానికి ఆ యొక్క ఏలీ ప్రయత్నిస్తున్నారు. ఆ ఏలీ లోకానుసారంగా తండ్రి అయిన ఏలియే ప్రయత్నిస్తూ ఉండగా మన సృష్టికర్త అయిన దేవుడు అనేక సార్లు మనల్ని అనేక విషయంలో వద్దు నో అని అనేక విషయాల్లో చెప్తా ఉంటారండి. కానీ ఆ యొక్క వద్దు నో అని ఎప్పుడైతే దేవుడు ఒక విషయం గురించి కానీ ఒక పరిస్థితిలో కానీ దేవుడు చెప్తా ఉన్నప్పుడు ఆ పని నువ్వు చేస్తూ ఉన్నావా? మరలా ఆ పనే మరలా నువ్వు చేస్తూ ఉంటే ఎలా ఉంటుందో? అసలు దేవుడు నిజంగా ఆ వద్దు నో అని చెప్పినప్పుడు మనం ఆ పని చేస్తే ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తాము? అంతేకాకుండా మనము దేవుడు వద్దు అని ఎందుకు చెప్తారు, దేవుడు వద్దు అని ఎందుకు చెప్తారు
అసలు దేవుడు వద్దు అని చెప్పినప్పుడు దేవుడు ఆ విధంగా చెప్పినప్పుడు మనం ఏ విధంగా ప్రవర్తించాలో మనం మూడు విషయాల్లో ఈరోజు మనం నేర్చుకుందామండి. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు వద్దు నో అని చెప్పినప్పుడు ఆ పని చేస్తున్నావా. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుడు వద్దు అని చెప్పిన ఆ పని చేస్తే ఏమవుతుంది ఇది కదండి మన ప్రశ్న. దేవుడు వద్దని చెప్పారు, నేను ఆ పని చేసా, నా జీవితం ఏమవుతుంది, అసలు ఎలా ఉంటుంది అని మనం తెలుసుకుంటే ఆ పని దేవుడు వద్దు నో అని చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే చేయకుండా మనల్ని మనం సరి చేసుకుంటాం. అసలు దేవుడు వద్దు నో అని చెప్పినప్పుడు ఆ పని చేస్తే ఏమవుతుందో ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవుడు నాతో మనందరితో మాట్లాడాలని ఆశిస్తా ఉన్నారు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు స్పష్టంగా ఆ యొక్క సమూయేలుతో ఒక మాట చెప్తారండి. సమూయేలుతో దేవుడు స్పష్టంగా చెప్తారు, నేను ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును రప్పించినప్పుడు వారు అమాలేకుల మార్గంగా వెళ్తున్నప్పుడు వారు అమాలేకులు ఐగుప్తు ఇశ్రాయేల్ ప్రజలకి హాని చేశారు. అమాలేకులు ఇస్రాయేల్ ప్రజలకి హాని చేశారు. అర్థమైంది కదండి. ఐగుప్తులో నుంచి ఇస్రాయేల్ ప్రజలు వస్తూ ఉన్నప్పుడు అమాలేకులు మార్గంలో వారు వెళ్తా ఉన్నప్పుడు అమాలేకులు ఇస్రాయేల్ ప్రజలకి హాని చేశారు. దానిని బట్టి ఇప్పుడు ఒక ఆ యొక్క ఇస్రాయేల్ మీద రాజుగా ఉన్న సౌలుకు నువ్వు వెళ్ళి చెప్పు, వారిలో ఉన్న సమస్తాన్ని వారు నా ఆ యొక్క ఆ ఇస్రాయేల్ ప్రజలు నాశనం చేయాలి అని, హతము చేయాలి, నాశనం చేయాలి అని చెప్పమని సమూయేల ద్వారా సౌలుకి దేవుడు చెప్పమని చెప్తారండి. ఏ విధంగా చెప్తారో తెలుసా? 15వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దామండి. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గార్ధబలమనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొప్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పెను. చూశారు కదా అండి, అక్కడ దేవుడు స్పష్టంగా ప్రతి ఒక్కటి ఇది నాశనం చేయాలి, ఇలా చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలని స్పష్టంగా చెప్పారు. ఎవరికి? సమూయేలు ద్వారా సౌలుకి. సౌలు రాజుగా ఇస్రాయేల్ ప్రజలకు ఆ సమయంలో రాజుగా ఉన్నారు కాబట్టి మొదటి రాజైన సౌలుకి స్పష్టంగా దేవుడు తెలియపరిస్తే సౌలు అక్కడికి వెళ్ళి కొన్ని లక్షల మందిని, 2 లక్షల మందిని తీసుకొని ఆ యొక్క యూదా వారిని 10,000 మందిని, 2,10,000 మందితో అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళిన సౌలు ప్రతి ఒక్కటి దేవుడు నాశనం చేయమన్నారని కానీ అందరినీ చేసి ఏం చేశారో తెలుసా అండి, తనకు తానుగా ఒక డెసిషన్ తీసుకొని తనకు తానుగా ఒక సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఏం తీసుకున్నాడో తెలుసా అండి, 15వ అధ్యాయము 9వ వచనం. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలం చేయక కడగా నుంచి పనికిరాని నీచమైన వాటినన్నిటినీ నిర్మూలం చేశాను. చూసారా అండి, దేవుడు స్పష్టంగా అమాలేకులు కలిగిన సమస్తాన్ని నువ్వు నాశనం చేయాలి సౌలు అని చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడో తెలుసా అండి, మంచిగా ఉన్న గొర్రెల్లో పశువుల్లో వాటన్నిటిలో కొంచెం మంచిగా ఉన్న వాటిని పక్కన పెట్టి బాగలేని వాటిని నిర్మూలన చేశారు. చూసారా అండి, దేవుడు ఏదైనా చెప్తే దానికి మనం కామాలు పుల్ స్టాప్లు పెట్టకుండా ఆ విధంగానే ప్రతిదీ మనం చేయాలండి. ప్రతిదీ మనం చేయాలి. దేవుడు ఏదైనా వాక్యానుసారంగా వాక్యంతో నిన్ను హెచ్చరిస్తున్నారా? దేవుడు ఏదైనా నిన్ను వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నారా? దైవ జనుల ద్వారా హెచ్చరిస్తున్నారా? నీతో నీ హృదయంలోనే దేవుడు యొక్క మాట హెచ్చరికగా ఉన్నదా? ఆ దానికి కామాలు పుల్ స్టాప్లు పెట్టకుండా దేవుడి మాటకు లోబడితే బాగుండేది. కానీ సౌలేం చేశారండి, కొన్నిటిని పక్కన పెట్టేసి బాగలేని వాటిని మాత్రం హతం చేశారు. అప్పుడు దేవుడు మరలా సౌలుతో కాదండి మాట్లాడుతుంది, సమూయేలుతో దేవుడు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? 15వ అధ్యాయము 10-11వ వచనాలు. మొదటి సమూయేలు 15వ అధ్యాయము 10-11వ వచనాలు. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనపోయాను గనుక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాప పడుతున్నాను, నేను బాధపడుతున్నాను.
ఎవరిని బట్టి? దేవుడు సౌలుని బట్టి బాధపడుతున్నారంట. ఆయన నాకు నేను చెప్పినంతా చేయకుండా పక్కన పెట్టేసి బాధపడుతున్నాను అని దేవుడు చెప్తా ఉన్నారండి. చూసారా ఏం జరుగుతుంది? దేవుడు వద్దు నో అని చెప్పినా కూడా ఆ పని చేస్తే ఏం జరుగుతుందో చూద్దామండి. ఇప్పుడు పశ్చాత్తాపపడిన దేవుడు ఏం చేశారో తెలుసా అండి? చివరిగా రెండు వచనాలు మనం చదువుదామండి. 15వ అధ్యాయము 22-23 వచనాలు. 15, 22, 23 వచనాలు. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆ యొక్క మాటను సమూయేలు వచ్చి సౌలుతో చెప్పినప్పుడు సమూయేలు ఏమంటారో సౌలుతో ఇప్పుడు చూద్దామండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేలు కొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహముల గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించువి గనుక నీవు రాజుగా నుండకుండా ఆయన విసర్జించెనగా. అసలు దేవుడు వద్దు నో అని చెప్పిన వారు దేవుని దృష్టిలో ఎలా ఉంటారో మరొకసారి మనం 23వ వచనం మనం ఒకసారి చదువుదామండి. ఏమంటున్నారంటే తిరుగుబాటు చేయుట సోద చెప్పుటయు పాపముతో సమానము. అంతేకాకుండా మూర్ఖత అగపరుచుట మాయా విగ్రహములు గృహ దేవతలను పూజించుటతో సమానము. అంటే మనం ఎప్పుడైతే దేవుడు నో అని చెప్తారో మనం ఆ పని చేస్తే పాపముతో సమానం. మాయా విగ్రహములను గృహ దేవతలను పూజించుటతో సమానం. అంత భయంకరంగా మనం దేవుడికి మనం కనబడతామండి. ఎప్పుడైతే దేవుడు వద్దు నో అని చెప్పారో ఆ పనిని మనం చేయడానికి మనము ప్రయత్నిస్తామో ఆ పనిని మనం చేస్తూ ఉంటామో అది పాపముతో సమానమని దేవుడు మనతో చెప్తున్నారు. మాయా విగ్రహాలను పూజించడంతో విగ్రహాలను పూజించడంతో సమానమని దేవుడు చెప్తున్నారు. ఇక్కడ సౌలు పరిస్థితి ఏమిటంటే నువ్వు దేవుడి మాట చెప్పకుండా దేవుణ్ణే పక్కన పెట్టేశావు, వేస్ట్ అని పక్కన పెట్టేశావు, అందుకే దేవుడు కూడా నిన్ను పక్కన పెడుతున్నాడు. అదే దేవుడు మనల్ని కూడా మన మాట వినకుండా మనం ఇష్టం వచ్చినట్లు దేవుడు నో అని చెప్పినా కూడా మనము ఆ యొక్క నో అని చెప్పినా కూడా మరలా ఆ పని చేస్తే మనం ఏమైపోతామండి? మన పరిస్థితి ఎలా ఉంటుందో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అర్థమైంది కదా అండి? మనము దేవుడు వద్దు నో అని చెప్పినప్పుడు ఏం జరుగుతుంది, చేసినా కూడా ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు మన యొక్క ఆశీర్వాదానికి ఎవరూ అడ్డుగాదండి. మన యొక్క ఆశీర్వాదానికి మనమే ఒక అడ్డుగా ఉంటాం. ఆయనకి ఆశీర్వదించాలని ఈ విధంగా చేయి ఇలా ఉండని దేవుడు చెప్తున్నా కూడా మనం అది కాదు నా ఇష్టం వచ్చినట్లు ఉంటానని మనం ఇష్టం వచ్చినట్లు మన జీవితాలు కొనసాగిస్తే మనము అనేకమైన ఆశీర్వాదాలని పోగొట్టుకుంటాం. సౌలు అనుకున్నాడు, దేవుడు అనుకున్నాడు సౌలును బట్టి తరతరాలు నీ యొక్క గృహంలో నుంచే ఆ యొక్క ఇస్రాయేలు ఏరే రాజు రావాలని అనుకున్నారు దేవుడు. కానీ సౌలు యొక్క అవిధేయత వల్ల, మాట వినకపోవడం వల్ల, వద్దు నో అని చెప్పినా కూడా చేయడం వల్ల ఆ యొక్క రాజ్యం ఏమైందండి? దావీదుకి, తన దాసుడికి వెళ్ళిపోయింది. మన యొక్క వాక్య ప్రసంగ అంశం దేవుడు వద్దు నో అని చెప్పినా కూడా ఆ పని చేస్తున్నావా? మొట్టమొదటిగా దేవుడు వద్దు అని చెప్పిన ఆ పని చేస్తే ఏమవుతుంది? రెండవదిగా దేవుడు ఎందుకు నో అని చెప్తారు? ఇది కదా అండి మన బాధ. దేవుడు ఎందుకు నో అని చెప్పాలి? ఆ ఏదెను తోటలో నుంచి వస్తుంది కదా మన బాధ. దేవుడు ఎందుకు నో అని చెప్పాలి? ఎందుకు నో అని చెప్పాలి? మన ఇష్టం వచ్చినట్లు మనం ఉండమని చెప్పొచ్చు కదా. మనం దేవుడు ఎందుకు నో అని చెప్పాలి? ఒక వ్యక్తి జీవితంలో దేవుడు నో అని చెప్పారు, తర్వాత ఏం జరిగిందో మనం ఆ వ్యక్తి ద్వారా ఈ యొక్క ప్రశ్నకు మనం సమాధానం వెతుకుదామండి. ఆ వ్యక్తి పేరు ఆకాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము
ఆరో అధ్యాయము 17వ వచనములో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలందరూ ఎరికో పట్టణంలోనికి ప్రవేశించడానికి 7 రోజులు ఆ పట్టణం చూస్తూ 7వ రోజు 7 రోజులు వెళ్ళిన తర్వాత ఈ విధంగా తిరగాలని దేవుడు యెహోషువతో చెప్తూ ఆ ఎరికో పట్టణం గురించి ఒక మాట చెప్తారండి. యెహోషువ 6వ అధ్యాయము 17వ వచనములో ఈ పట్టణము దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. ఇదంతా ఒక శాపంలో ఉన్న పట్టణము. ఏదండి? ఎరికో పట్టణం. కాబట్టి ఆ పట్టణానికి సంబంధించి నువ్వు ఏం చేయాలి అంటే ఆ యొక్క 6వ అధ్యాయము 18వ వచనములో శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకొనిన ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలమునకు శాపము తెప్పించి దానికి బాధ కలగజేయుదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నారండి, శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఆ పట్టణమంతా శాపగ్రస్తమైనది కాబట్టి ఆ శపింపబడిన దానిలో దేనిని కూడా మీరు ముట్టకూడదు అని దేవుడు స్పష్టంగా వారికి చెప్పారు. కానీ ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఆజ్ఞను పాటించారు. కానీ యూదా వంశస్థుల్లో ఆకాను అనే వ్యక్తి ఏం చేశాడో తెలుసాండి? అక్కడున్న ఆ యొక్క ఎరికో పట్టణాన్ని వీరందరూ ఆక్రమించిన తర్వాత, ఎరికో పట్టణాన్ని గోడలు కూలిపోయిన తర్వాత, జయించిన తర్వాత అక్కడ కొంత వస్తువుల్ని తీసుకున్నారు. ఆ వస్తువులు ఏంటో తెలుసా అండి? 7వ అధ్యాయము 21వ వచనం. 7వ అధ్యాయము 21వ వచనం. దోపిడీ సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని. ఈ 3 వస్తువులు తీసుకున్నారండి. బంగారాన్ని, వస్త్రాలని, వెండిని తీసుకున్నారు. ఎవరండి? ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రజల్లో యూదా వంశస్థులో ఒక వ్యక్తి. తీసుకున్నందుకు ఏం జరిగిందో తెలుసా? వీరందరూ చాలా బాగున్నారు, జయించారు. కానీ వీరందరూ అయ్యో ఈ ఎరికో పట్టణాన్ని జయించాం కదా, మనందరం కలిసి హాయి పట్టణం మీదకు వెళ్దాం. ఆ యొక్క పట్టణాన్ని జయించడానికి ఒక చాలా చిన్నది కాబట్టి 3000 మంది అక్కడికి వెళితే సరిపోతుంది అని వారు అనుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా అండి? ఆ 3000 మంది జయించలేకపోయారు. వారిలో కొంతమంది 36 మంది కొంతమంది చనిపోయారు. చనిపోవడం వల్ల అయ్యో ప్రభా, ఏంటి ప్రభా, మేము ఆ చిన్న పట్టణమైన హాయి పట్టణాన్ని మేము జయించలేకపోతున్నామని ప్రార్థన చేసినప్పుడు మీలో శపితమైన దానిని కొందరు ఉంచుకున్నారు, ఒకరు ఉంచుకున్నారు. ఇశ్రాయేలులందరూ తప్పు చేశారని, ఒక్కరు చేసిన తప్పుని దేవుడు ఇశ్రాయేలులందరూ తప్పు చేశారని చెప్పినప్పుడు వారు విచారించగా ఆ తప్పు ఆకాను మీదకి వచ్చిందండి. ఆ తప్పు ఆకాను తప్పు చేశాడు. కొంత బంగారాన్ని, వస్త్రాన్ని, వెండిని ఉంచుకున్నాడని చెప్పినప్పుడు వెంటనే ఆకానుకు కలిగిన కుమారులు, కుమార్తెలు, తనకు కలిగిన సమస్తము, పశువులు అన్నీ కూడా రాళ్లతో వారిని కొట్టి చంపేశారండి. అయిపోయింది. అప్పుడు దేవుడు వారిని మరలా దర్శించి, భయపడొద్దు, జడియొద్దు, ఇప్పుడు మీరు హాయి పట్టణం మీదకు వెళ్ళండి. అవును, ఇప్పుడు మీరు హాయి పట్టణం మీదకు వెళ్ళండి అని చెప్తూ గొప్ప దేవుడు ఏం చెప్పారో తెలుసా? 8వ అధ్యాయము 2వ వచనం. 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, అయితే దాని సొమ్మును, పశువులను మీరు గొల్లగా దోచుకొనవలెను. అక్కడేమో శపితమైన దానిని మీరు తీసుకోవద్దు అని ఎరికో పట్టణం గురించి చెప్పిన దేవుడు 8వ అధ్యాయము 2వ వచనంలో ఆ పట్టణంని జయించి మీరు అక్కడ సొమ్మునంతా మీరు తీసుకోండి అని దేవుడు చెప్పారు. చూసారండి, ఆకానికి దేవుడు ఎందుకు నో చెప్పారో తెలుసా? అక్కడ ఎరికోలో నో చెప్పిన దేవుడు, అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు మీరు ఏమీ తీసుకోవద్దని చెప్పిన దేవుడు ఇక్కడ హాయిలో విస్తారంగా వారిని గొల్ల సొమ్మును తీసుకోమని చెప్పారు. ఎందుకో తెలుసా? మనకి దేవుడు నో ఎందుకు చెప్తారో తెలుసా? శ్రేష్టమైన దానిని, మనం కోరుకుంటున్న దానికంటే శ్రేష్టమైనది మన కోసం దాచి ఉంచారు కాబట్టి నో చెప్తారండి. ఇది వద్దు అని చెప్తారు. వారిని ఎరికో వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఏమి తీసుకోవద్దని చెప్పిన దేవుడు హాయి పట్టణానికి వచ్చినప్పుడు మీరంతా సమస్తాన్ని తీసుకోండి అని చెప్పిన దేవుడు ఏం చేశారో తెలుసా అండి? వారందరూ 8వ అధ్యాయము 27వ వచనంలో
సమయంలో యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొప్పున ఇశ్రాయేలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు గొల్లగా దోచుకునిరి. అక్కడ మాట విన్న వారందరూ నో చెప్పారు, దేవుడికి లోబడ్డారు. ఎందుకు చెప్పారు అర్థం కాల. కానీ ఇక్కడ నెక్స్ట్ హాయి పట్టణాన్ని జయించినప్పుడు వారు అంతకంటే గొప్పగా వారు సొమ్మును తీసుకున్నారు, పశువులను దోచుకున్నారు. ఆకాను కూడా విని ఉంటే ఆకాను పరిస్థితి ఎలా ఉండేదో కదా అండి. మనం కూడా అంతే. మనం ఏదో ఆశిస్తాం, మనం అయ్యో దేవుడు నో చెప్తున్నారు కానీ ఇది దొరకకపోతే నా జీవితం ఎలా అని ఆనికి ఆశిస్తాం. కానీ అంతకంటే శ్రేష్టమైనది దేవుడు మన కోసం దాచి ఉంచాడని మనం మర్చిపోతామండి. మనం మర్చిపోతాం దేవుడు నో ఎందుకు చెప్తారో తెలుసా. నువ్వు కోరుకుంటున్న దానికన్నా ఆకాను అక్కడ ఏం తీసుకున్నాడండి, వెండిని బంగారాన్ని వస్త్రాలని తీసుకున్నారు. అంతకంటే ఎక్కువగా తనతో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు అంతకంటే ఎక్కువగా హాయి పట్టణాన్ని జయించినప్పుడు తమకు పశువులను సొమ్మును ఎంతగానో వారు దోచుకున్నారు అని, వారు సంపాదించుకున్నారు అని బైబిల్లో ఉంది. దేవుడు నో ఎందుకు చెప్తారో తెలుసా. అంతకంటే శ్రేష్టమైనది నీ కోసం దాచి ఉంచాను కాబట్టి ఈ నీ స్థితి ఇది కాదు, దీన్ని కోరుకుంటావేంటి, ఆఫ్టర్ ఆల్ దీన్ని ఆశిస్తావేంటి, ఇది కాదు. నా యొక్క ఐశ్వర్యం చొప్పున నీకు ఎంతో గొప్పగా నేను దాసి ఉంచాను, దానిని నువ్వు కోరుకోవాలంటే దీనికి నువ్వు నో చెప్పాలి అని దేవుడు చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడైతే నో చెప్తావో దేవుడు నిన్ను ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఒడిలో ఉంచుతాడండి. ఆ యొక్క ఆశీర్వాదాన్ని, అంతకంటే దేవుడు దాచిన గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు అనుభవించేటట్లు దేవుడు చేస్తాడు. ఎందుకు చెప్తారో అర్థమైంది కదండి. ది బెస్ట్ ఇవ్వడం కోసం దేవుడు నో చెప్తారు. మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు వద్దు నో అని చెప్పిన ఆ పని చేస్తున్నావా? దేవుడు వద్దు నో అని చెప్పిన ఆ పని చేస్తే ఏం జరుగుతుందో మొదటి పాయింట్లో చూసాం. రెండవదిగా మనం చూసాం దేవుడు ఎందుకు నో చెప్తారు. ఎందుకు నో చెప్తారో తెలుసు కదా అండి. మనకి అంతకంటే శ్రేష్టమైనది మన కోసం దాచి ఉంచారు కాబట్టి ఇది కాదు నువ్వు కోరుకోవాల్సింది, నీ స్థితి ఇది కాదు. నువ్వు నాకు చెందిన దానివి, నువ్వు నాకు చెందిన వాడివి. ఇంత చిన్నగా ఇంత చిన్న ఆశీర్వాదం కోసం ప్రయాస పడుతున్న ఇంత చిన్న ఆశీర్వాదం కోసం నువ్వు నీ హృదయాన్ని పూర్తిగా దాని మీద ఉంచుతున్నావు. నో వద్దు అని దేవుడు చెప్పినప్పుడు దాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు నీకు గొప్ప ఆశీర్వాదాన్ని ఉంచారు కాబట్టి ఆ ఆశీర్వాదాన్ని నీకు ఇస్తారు. అందుకు దేవుడు నో అని చెప్పమంటారు. రెండవది, మూడవదిగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా అండి. నీ భవిష్యత్తు దేవుడికి మాత్రమే తెలుసు అని మనం మర్చిపోకూడదు. అవునండి, మనము అనేక సార్లు క్రైస్తవులుగా ఉంటూ కూడా మనం చేస్తున్న తప్పేంటో తెలుసా. నా భవిష్యత్తు దేవుడికి తెలుసు అని మనం మర్చిపోతూ ఉంటాం. అందుకే దేవుడు ఎందుకు నో చెప్తున్నారు, దేవుడు ఈ విషయంలో ఎందుకు ఇలా చెయ్యి అలా చెయ్యి వద్దు 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 నో నో అని ఎందుకు చెప్తున్నారు, నువ్వు ఇలా ఉండు అలా ఉండని ఎందుకు ఇన్ని కండిషన్స్ చెప్తున్నారు, ఎందుకు ఇంత బాధ పెడుతున్నారు, ఎందుకు నా ఇష్టానికి దేవుడు ఆశీర్వదించట్లేదు, నా కోరికలకు తగ్గట్లుగా నన్ను ఆశించినట్లుగా నా ఇష్టం వచ్చినట్లుగా దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు అని అనుకుంటున్నావేమో. కానీ వీటన్నిటిని ఒక పక్కన పెట్టి ఒక పక్కన నా భవిష్యత్తు దేవుడికి మాత్రమే తెలుసు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో. ఎందుకు అంటే ఈ కార్యక్రమం చూస్తున్నామండి, ఇంకొక గంట తర్వాత ఏం జరుగుతుందో మన జీవితంలో మనకు తెలీదు. ఈరోజంతా ఏం జరుగుతుందో మనకు తెలీదు. ఒక సంవత్సరం తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలీదు. కానీ మన భవిష్యత్తు తెలిసిన దేవునికి నువ్వు ఏ విషయంలో దేవుడు నో చెప్తున్నారో ఆ విషయంలో నువ్వు దానిని పొందుకున్నట్లయితే నువ్వు జీవితంలో ఎన్ని సమస్యల గుండా వెళ్ళాలో భవిష్యత్తు తెలిసిన దేవుడికి తెలుసు కాబట్టి ఆ విషయంలో నిన్ను ప్రొటెక్ట్ చేయడం కోసం, నిన్ను కాపాడడం కోసం దేవుడు ఇప్పుడే నో అని చెప్తారు. ఆ విషయాన్ని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నో అని చెప్పినప్పుడు నువ్వు ఎప్పుడు కూడా దేవుణ్ణి ప్రశ్నించవు.
ప్రభా ఎందుకయ్యా నో చెప్తున్నావు, ఎందుకు నువ్వు నో చెప్తున్నావు అని నువ్వు ప్రశ్నించావు. ఏం జరుగుతుంది, నువ్వు నో చెప్పినా కూడా నేను చేస్తే ఏం జరుగుతుంది అని నువ్వు ప్రశ్నించావు. నా భవిష్యత్తు దేవుడికి మాత్రమే తెలుసు అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఎప్పుడైతే అనుకుని హృదయపూర్వకంగా నా సమస్తము నీకు తెలుసు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా నమ్ముతావో, ఈ ప్రశ్నలన్నిటికీ నీ హృదయంలో నీ జీవితంలో ఎక్కడా చోటుండదు. దేవుడు నో చెప్పారా, నాకు ఇష్టం లేదు. అందుకే దేవుడు చెప్తారు కదండి, ఎవరైతే నన్ను వెంబడిస్తారో తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము సిలువను మోయాలి, తన్ను తాను ఉపేక్షించుకొని. నా ఆశలు కాదయ్యా, నా కోరికలు కాదు ప్రభా, నా యొక్క తలంపులు కాదు ప్రభా, నువ్వు ఏమి చెప్తావో, నువ్వు ఏది వద్దని చెప్తావో, ఏది నో అని చెప్తావో నాకు కూడా వద్దు ప్రభా. నేను కూడా ఆ విషయాన్ని నేను చెయ్యనయ్యా, ఆ విషయం గురించి నా హృదయంలో కూడా నేను ఆలోచించను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు గొప్ప కార్యం చేస్తారు. మనం ఒక వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకుందామండి. కీర్తనలు 143 కీర్తన 10 అధ్యాయము, కీర్తనలు 143 కీర్తన 10 అధ్యాయము. దేవా, నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. ఇది కీర్తనకారుడు చేసిన ప్రార్థన అండి. మనం కూడా ఈ ప్రార్థన చేయాలి. ప్రభా, నువ్వు నా దేవుడవు, నీకు ఇష్టమైనట్లుగా నేను ప్రవర్తించడానికి నాకు నేర్పించయ్యా, నాకు సహాయం చేయి. నేను ఆ విధంగా నీకు ఇష్టమైనట్లుగా నువ్వు వద్దు నో అని చెప్పినప్పుడు నేను ఆ విధంగా జీవించే గొప్ప కృపను నాకు అనుగ్రహించు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే చేస్తావో దేవుడు ఆయన యొక్క ఆత్మతో పరిశుద్ధాత్మతో నిన్ను నింపి దానిని అసహించుకునేటట్లుగా చేసి ఆయనకి ఇష్టమైనట్లుగా జీవించేటట్లు దేవుడు చేస్తారండి. అర్థమైంది కదా అండి, దేవుడు వద్దు నో అని చెప్తున్నారా? అంతటితో ఆపేద్దామండి ఆ విషయాన్ని. ఇంకా ఎక్కువ ఆలోచించొద్దు, ఎక్కువ ఆలోచించి అనేకమైన సమస్యలు ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నావు, ఇంకా చాలు. దేవుడు నో అని చెప్పినా కూడా ఆలోచించొద్దు. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపను అనుగ్రహించి నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఏసయ్యా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వద్దు నో అని చెప్పినా కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా వద్దు నో అని చెప్పినా కూడా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆ విషయంను పట్టుకొనే నేను వేలాడుతున్నానయ్యా, ఆ విషయం గురించే నా తలంపులు, నా ఆశలు, నా కోరికలయ్యా. ప్రభా, యేసు నామములో ఇప్పటి నుంచి తండ్రి నువ్వు వద్దు నో అని చెప్తున్నావు కాబట్టి నేను ఆ హృదయములో నుంచి, ఆ తలంపుల నుంచి బయటపడడానికి నీ యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి దేవా, నీ యొక్క కృపను మా అందరికీ అనుగ్రహించండి. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూసి కన్నీరు కార్చి ప్రభా నన్ను క్షమించు ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని ఎవరైతే అడుగుతా ఉన్నారో వారందరితో నువ్వు మాట్లాడయ్యా, నీ నామాన్ని ఘనపరుచుకో దేవా, నీ కృపా రెక్కల క్రింద భద్రపరిచి వర్ధిల్లింప చేయ్యా, నీ గొప్ప కార్యంతో నింపండి సర్వశక్తిమంతుడా. వద్దు నో అని చెప్పి ప్రభా ఆ యొక్క పనిని చేయకుండా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా ఉండడానికి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మా అందరిని నడిపించి కేవలం నీ కృపలో వర్ధిల్లే భాగ్యాన్ని మాకు అనుగ్రహించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఒక మాట చెప్తానండి. ఆ మాట ఏంటి అంటే, దేవునికి నీకెంతో ఇష్టమైంది కానీ దేవుడికి ఇష్టం లేదా, వదిలే. అలాగే నీకెంతో ఇష్టమైన విషయాన్ని దేవుడికి ఇష్టం లేకపోతే వదిలేయాలి. కానీ నీకు అస్సలు ఇష్టం లేదు కానీ దేవుడికి అది ఇష్టమైందా, నువ్వు ఆ కష్టమైనా కూడా దాన్ని స్వీకరించి దానికోసం ప్రయాసపడగలిగితే అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తారు. అటువంటి ఆత్మీయ స్థితిని, ఆయనకు విలువిచ్చే జీవితాలని మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఈ యొక్క కార్యక్రమం చూసిన మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. దేవుడు నీకు ఏ విషయంలో అయితే వద్దు నో అని చెప్పారో ఈ రోజు నుంచి
ఆయొక్క విషయం గురించి కూడా నువ్వు నేను ఆలోచించకుండా ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి దాన్ని అసహించుకునే స్థితిలోనికి అటువంటి ఆత్మీయ స్థితిలోనికి నువ్వు నేను నడిపింపబడుదురు గాక దేవుడు మిమ్మును విస్తారంగా దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్.